వెళ్ళిపోమాకే. సో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. యుఎస్లో సెప్టెంబర్ 1st రోజు రిలీజ్ అవుతుంది, ఇండియాలో సెప్టెంబర్ 2nd రోజు రిలీజ్ అవుతుంది. బక్రీద్ సందర్భంగా ఇక్కడ ఇండియాలో 2nd రోజు రిలీజ్ చేస్తుంది. సో ఈజ్ ఏ బిగ్ ట్రావెల్, అంటే ఒక చిన్న సినిమాని నాకు తీసుకొచ్చి చూపించిన తర్వాత రకరకాల కారణాలతో సినిమా రెడీ చేసుకొని ఆల్మోస్ట్ 10 మంత్స్ అయింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ప్రసాద్ ల్యాబ్లో నేను ఫైనల్ కాపీ చూశాను. అప్పటి నుంచి 10 మంత్స్ నుంచి ఏదో కారణాలతో నేనే ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను రిలీజ్. అండ్ నాకు తెలిసి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆలీ ఎన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడో నా మీద నేను అర్థం చేసుకోగలుగుతాను. అండ్ ఆర్టిస్టులు కూడా, ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుద్దా, రాజుగారు చూశారు, రాజుగారికి నచ్చింది, ఈ సినిమా బయటకు వెళ్తే మాకు ఒక ఫ్యూచర్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులకు ఉంటుంది. సో వాళ్ళకి అందరికి ముందు సారీ చెప్తున్నాను. సో అంటే ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ సినిమాని రైట్ రిలీజ్ కావాలి అని యాక్చువల్ ఐఎమ్ వెయిటింగ్. సేమ్ టైం ఈ ఇయర్ మాకు నంబర్ ఆఫ్ రిలీజ్లు బ్యానర్లో రావడం, శతమాన్ భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, అంటే ఆ సినిమాలు వస్తున్నప్పుడు ఈ సినిమాని నేను రిలీజ్ చేస్తే ఇది కనిపించకుండా పోతుంది. అండ్ నేను పెట్టిన ఈ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సినిమాకి, నా ద్వారా వీళ్ళు ఏదైతే కోరుకున్నారో ఇది రీచ్ కాదని ఒక భయం నాకు ఉండేది. సో ఫిదా రిలీజ్ అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఇది రైట్ డేట్ చూసి ఇంకా దీన్ని రిలీజ్ చేయాలని. సో దానికి సెప్టెంబర్ 1st యుఎస్లో చేస్తున్నాము, 2nd సెప్టెంబర్ ఇక్కడ ఇండియాలో రిలీజ్ అవుతుంది. నాకు ముందు చాలా ప్రెస్ మీట్లలో చెప్పాను, ఆడియో ఫంక్షన్లో చెప్పాను, అంటే ఒక గ్రేట్ అటెంప్ట్ ఇది. నాకు తెలిసి ఈ సినిమా బడ్జెట్ నేను ఇప్పుడే రివీల్ చేయకుండా రిలీజ్ తర్వాత డెఫినెట్గా రివీల్ చేస్తాను. అంటే రెండు దేని దానికి సపరేట్గా చూశాను నేను. ఫస్ట్ ఒకటి ఎకానమిక్స్, ఈ సినిమాని వీళ్ళు అంతా ఎకానమిక్స్లో ఈ సినిమా తయారైంది అంటే నాకే చాలా ఆశ్చర్యం చేసింది. సో క్వాలిటీ కూడా ఆ బడ్జెట్లో, క్వాలిటీలో వీళ్ళు సినిమా తీయగలిగారు అని అంటే చాలా ప్లాన్డ్గా వాళ్ళందరూ ఒక టీం వర్క్గా చేశారు కాబట్టి ఆ ఎకానమిక్స్లో ఈ సినిమా తీయగలిగారు. సో రెండోది ఈ సినిమా, సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నేను మెయిన్గా ముందు సినిమాకి కనెక్ట్ అయ్యాను, తర్వాత ఎకానమిక్స్కి కనెక్ట్ అయ్యాను. అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, హీరో హీరోయిన్లలా కాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగే ఒక క్యూట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా చేసాడాలి అంటే నేను అదే చూశాను. ఈ సినిమాలో హీరోలు ఉన్నారా హీరోయిన్లు ఉన్నారా అనేది కాకుండా పాత్రలు కనిపించాయి. ఆ పాత్రలతో తను ఎమోషనల్గా సినిమాని ఆల్మోస్ట్ 1 hour 55 minutes సినిమాని హోల్డ్ చేయగలిగాడు. సో అదే మేజర్గా సక్సెస్. అండ్ మంచి టెక్నీషియన్స్, మ్యూజికల్గా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అద్భుతంగా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. డిఓపి డైరెక్టర్కి కావాల్సిన అన్నీ చేసి పెట్టగలిగాడు. సో ఈ రెండు నాకు బాగా నచ్చాయి. అంటే ముందు సినిమా డెఫినెట్గా ప్రేక్షకులకు రేపు ఒక ఫీల్ గుడ్ సినిమాని లవ్ చేసే ప్రతి ఒక్క ఆడియన్కి ఈ సినిమా నచ్చుతుంది. ఎకానమిక్స్ సంబంధించి ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది. నేను ఆఫ్టర్ రిలీజ్, ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత మా ఛాంబర్లో ఆలీతో ఒక సెమినార్ చేయబోతున్నాను. అంటే తను ఈ సినిమా ఎలా తీయగలిగాడు, సో ఈ ఎకనామిక్స్లో తీశాడు అని అంటే కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఈ సినిమా అన్నీ ఒక లైబ్రరీ చేయాలనేది ఇట్స్ మై విజన్. అండ్ ఆడియన్స్కి అయితే మీకు అల్టిమేట్ మీకు సినిమా నచ్చాలి, మేము ఎలా తీసాము ఎంతలో తీసాము అనేది మీకు అనవసరం, కానీ ఈ సినిమా మీకు నచ్చుతుంది. ఎందుకంటే నా జడ్జిమెంట్ని నమ్మే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. సో నా జడ్జిమెంట్, ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సో నా జడ్జిమెంట్ నచ్చే అనాలిసిస్ చేసే ప్రేక్షకులకు కూడా ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా నేను ప్రమోట్ చేయడానికి కానీ ఈ సినిమా నా ద్వారా రిలీజ్ చేయడానికి కానీ నేను ఒప్పుకున్నది ఈ రెండే రీజన్స్. ఈ రెండు రీజన్స్ రేపు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి నేను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నానో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నేను రిలీజ్ తర్వాత ఈ సినిమా ఫిగర్స్, ఈ బడ్జెట్లో ఇవన్నీ అనౌన్స్ చేసిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ సినిమాని సపోర్ట్ చేస్తారు. అలాగే ఆడియన్స్, దిస్ ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మీకు నచ్చుతుంది,
డోంట్ మిస్ ఇట్. అండ్ దీని ప్రమోషన్నే నేను కొత్తగా చేద్దామని కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాము. జనరల్గా ఇలాంటి సినిమాకి డబ్బుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రమోషన్ కోటి రూపాయలు పెట్టినా సరిపోదు. సో ఈ సినిమాకి బడ్జెట్లో తీసిన దానికి ప్రమోషన్కి సంబంధం లేకుండా ఉంటుంది. అందుకే పెయిడ్ ప్రమోషన్ కాకుండా దీనికి ఇంకా రకరకాలుగా ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాము. దాంట్లో ఈజ్ ఏ కాంపాక్ట్ రిలీజ్ ఉంటుంది, ఈజ్ ఏ హ్యూజ్ రిలీజ్ కాదు, సింగిల్ సింగిల్ స్క్రీన్స్ అలా రిలీజ్ చేస్తుంది. నేను హ్యాపీ డేస్కి అలా చేశాను అప్పుడు. సో ఆ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ వెళ్ళిపోమాకేకు చేస్తున్నాను. అండ్ దాంట్లో చేస్తున్న ప్రయత్నమే ఈ 28, 29, 30th ఈ 3 డేస్ ప్రసాద్ ల్యాబ్లో పబ్లిక్ షోస్ వేస్తున్నాం. సో ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock. సో పబ్లిక్ షోని మేము ఏంటంటే సోషల్ మీడియాలో సెలెక్ట్ చేయబోతున్నాం. మా పేజ్లో కానీ, డైరెక్టర్ పేజ్లో కానీ, ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టుల వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ పేజ్లో కానీ, వాళ్ళన్నీ మీకు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇచ్చి దాంట్లో మీరు ఈ సినిమా చూడాలని మీకు ఉంటే దాన్ని మీరు ఫిల్ చేస్తే 28, 29, 30th ఎవ్రీడే ఒక షో ప్రసాద్ ల్యాబ్లో ఫర్ ఆడియన్స్ కోసం వేస్తున్నాము. సో 7 o'clock ప్రసాద్ ల్యాబ్లో ఉంటుంది, ఇక్కడ ఫిలిం జూబ్లీ పంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో. సో మా ఫేస్బుక్లో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు రావాలనుకుంటే 90 seats అది. సో ఎవ్రీడే మేము 90 members దాంట్లో అకామిడేట్ చేయగలుగుతాము. సో ఆ 90 members ఎవ్రీడే సెలెక్ట్ చేసి సో ఆ 3 డేస్ పబ్లిక్ షో చూపించబోతున్నాం. అలాగే ఫస్ట్ రోజు ప్రీమియర్ షో ప్లాన్ చేస్తున్నాం హైదరాబాద్లో అండ్ నెల్లూరులో, వరంగల్లో, అలా ఒక 4-5 locations అనుకొని ఫస్ట్ రోజు కూడా ప్రీమియర్ షో ఆడియన్స్కి వేయబోతున్నాం. సో ఇది నిజంగా అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఇలా ఆడియన్స్ వచ్చి చూసి ఈ సినిమా వాళ్ళకి నచ్చితే నాకు తెలిసి వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇవాళ హైలైట్గా ఇలాంటి చిన్న సినిమాకి, ఇలా లో బడ్జెట్ సినిమాకి ప్రేక్షకుల మౌత్ టాక్తోనే అండ్ మీడియా వాళ్ళ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవుతుందని నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఈ చిన్న సినిమాని మీడియా వాళ్ళు కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే సినిమా నచ్చిన ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇంకో 1 week ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఇట్స్ అ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మరి ఈ సినిమా అనేది లో బడ్జెట్లో తీసిన సినిమా కాబట్టి ఆ 2 hours మీరు బాగా ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్, ఆ చిన్న చిన్న హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది. ఆ నవ్వుతూ ఉండే హ్యూమరు, ఆ స్మైల్ వస్తూ ఉంటుంది థ్రోట్ ఫిలిం డైలాగ్స్ వల్ల. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా మీకు నచ్చుతుంది. ప్లీజ్ వాచ్.